నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం రాళ్లమిట్టలోని టీడీపీకి చెందిన చిట్టమూరు కళ్యాణి, చిట్టమూరు గురుప్రసాద్, కాకుమూడి పద్మతో పాటు మరో 80 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి సమక్షంలో వారందరూ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసి తమ పార్టీలో చేరుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 90% టీడీపీ ఖాళీ అయిపోయిందని ఎద్దేవా చేశారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ పార్వతి, వైస్ ఎంపీపీ నరసింహులరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 10వ వార్డు సభ్యులు ఇండిపెండెంట్ గా గెలిచిన చిట్టమూరు కళ్యాణ్ గారు మరియు గురుప్రసాద్ గారు, మాజీ ఎక్స్ ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ పద్మమ్మ గారు, వారి అనుచరులు దాదాపు 80 కుటుంబాల వారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం, పార్టీలో చేర్చుకుంటున్నాం, సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాము. పాత వాళ్ళు ఇప్పుడు చేరినటువంటి వాళ్ళు అందరం కూడా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. దాదాపు 2 లక్షల ఏం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు ముందుకు వస్తున్నారు. గురుప్రసాద్ కానీ, వాళ్ళ మిస్సెస్ గారు కానీ, మా పద్మమ్మ కానీ అందరినీ కూడా గౌరవిస్తాము, వాళ్ళకి కావాల్సిన సమస్యలన్నీ కూడా చేసి పెడతాము. పద్మమ్మ అయితే మా కుటుంబ సభ్యురాలే, ఒకప్పుడు ఏదో కొంత దూరమై తెలుగుదేశం పార్టీలోకి పోయిందే తప్ప ఎప్పుడు కూడా మా కుటుంబ అభిమానే పద్మమ్మ. అందరూ కూడా మా కుటుంబ సభ్యులే, అందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవాన్ని కల్పించి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. మరొకసారి మీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇద్దరు కలిసి ఒకరికొకరు కూడా ఏమి వివాదాస్పదం లేకుండా చక్కగా చేసుకుంటూ ఏదైనా ఉన్నా కానీ మన అందరికీ కూడా పెద్ద గౌరవ శాసనసభ్యులు. ఈయన అసలు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే ఈరోజు ఏరియాలో పద్దమ్మ అయితే పద్దమ్మ రావడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ మాకు విపరీతమైన బలం వచ్చిందని మేమైతే అనుకుంటున్నాం. దయచేసి ప్రతి నిత్యం కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీని చూసుకోకుండా, ఏ కులం అనేది లేకుండా, అర్హులైనా ఎవరైనా సరే వాళ్ళకి ప్రతి పథకం అందిస్తూ ఉన్నారు. కాబట్టి నియోజక అభివృద్ధికి ప్రసన్నకుమార్ రెడ్డి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కూడా మన నేతలు ఏకధాటిగా అందరమే ఒకే ప్రసన్నకుమార్ గెలుపు కోసమే అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి కూడా మీ అందరి తరఫున ప్రసన్నకుమార్ గారికి చెప్తూ, డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.